ఇరవై మూడు రూట్బన్ అనే అర్బన్ హౌసింగ్ చేశాము. కేవలం టెక్నాలజీ అన్న లక్షలు వేల కోట్లు ఖర్చు పెట్టాము. ఒక ఇల్లు మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నాం. రూరల్ హౌసింగ్ గ్రామాల్లో మనం చేసుకున్న ఇళ్లలో కన్ఫ్యూజన్, ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని చెప్పేసేసి మనము ఎస్ రాష్ట్రానికి మంచి చేయాలా, దేశానికి మంచి చేయాలా, ప్రజలకు మంచి చేయాలా. సేమ్ టైం 2019 ఎలక్షన్లు ఎదుర్కోవాలా, 2019 ఎన్నికల్లో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి రెండోసారి ఎన్నికెళ్ళవాలనేది ఒక టార్గెట్ ఏ రాజకీయ పార్టీకైనా. ఆఖరికి ఎలక్షన్ అంటే తెలుగుదేశం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. దగ్గర నుంచి ఈరోజు పోల్ మేనేజ్మెంట్లో చేసుకోలేకపోయినాం. మన మీదుండే కోపం మోడీ గారి దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి పంప్ చేశాడు, భారీ చేస్తున్నాడు. ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే మార్చి 25 నుంచి కరపత్రాలు వాళ్ళకి పంపించేసేస్తున్నారు, కేసీఆర్ దగ్గర నుంచి మోడీ దగ్గర నుంచి అవసరానికి మించి పంపించేసేస్తున్నారు. ఇది ఎప్పుడన్నా మనం అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళ మీద పోలీసులు అభియోగాలు సిబిఐలు ఈడీలు జరుగుతుంటే వాళ్ళు పోలేదు. పోల్ మేనేజ్మెంట్ చేస్తే మనం 9, 10, 11 ఆకర్షణలు చూసే పరిస్థితి మనం చెప్తాం. వీటన్నిటికీ ఈరోజు పార్టీ గ్రామస్థాయిలో ఉండే కార్యకర్తలు నాయకులు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది.